బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చే తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. తూర్పు గోదావరి జిల్లాలో మీ సేవా కేంద్రాలు మూతబడ్డాయి. జిల్లా వ్యాప్తంగా నిరవధిక సమ్మెలో ఉన్న నిర్వాహకులు మీ సేవా కేంద్రాలను మూసివేయడంతో ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. మరోవైపు తమ డిమాండ్లను పరిష్కరించేంతవరకు సమ్మె నుండి వెనక్కి వచ్చే ప్రసక్తి లేదంటున్న నిర్వాహకులు నియోజకవర్గ కేంద్రాల వద్ద ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తపేట నియోజకవర్గ పరిధిలో గల నిర్వాహకులు రావులపాలెంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం తమ గోడును చెవికెక్కించుకోవడం లేదని మీ సేవా కేంద్రాల నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఈ రోజున గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ నిర్మించగా 1వ తారీఖు నుంచి మీ సేవా సర్వీసులన్నీ కూడా గ్రామ సచివాలయంలో ఉచితంగా ఇస్తారని మాకు తెలిసిన విధంగా మేము ఆందోళన చేయడం జరిగింది. గత కొద్దికాలంగా మేము గత 6 నెలలుగా నాయకులకు, అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. గ్రామ సచివాలయం పనులకు మేము వ్యతిరేకం కాదు. ఇంతవరకు మేము కొనసాగించిన సేవలను గ్రామ సచివాలయంలో మాకే ఇచ్చి మమ్మల్ని కాపాడవలసిందిగా ఏలిన అధికారులు కోవడం అయినది.